ఇన్సూరెన్స్ మటావా బావా పొద్దులేరా తాళా కొట్టేసినంత పని అయ్యాక ఇంకా బొన్నవేందుకులే స్నేహమో స్నేహమో అని ఇల్లిచ్చి ధాన్యం గొల్చి నీ కారి గోటికి కూడా పోలన వాడిని నెత్తినెక్కించుకున్నందుకు బాగానే కొట్టాడు మేకు ఎవరా ఆ ఈశ్వరుడు ఆలయ పునర్నిర్మాణానికి భూరి విరాళం ఇచ్చిన దాత శ్రీ శంకరం మాస్టర్ తేరగా వస్తే ధారగా నేను పోస్తానండి పోలేరా ఎవరి పేరుంటే అని నువ్వు అనగలిగావు గాని నీ పేరుంటే బాగుంటుంది అని తను అనగలిగాడా ఒక అంతంలో తిని ఒక మంచంలో పడుకున్నంత మాత్రానా ఒక రకం బుద్ధు రావయ్యా పక్కవాణ్ణి చూసైనా మనం లౌక్యం నేర్చుకోవాలి ఇవాళ శంకరం మాస్టర్ గారి పేరు కేవలం దేవాలయం గోడల మీద మటుకే ఎక్కింది రేపటి నుంచి ఆస్తి దస్తావేజు మీదకి ఎక్కిన ఆశ్చర్యపోకలేదు సరైన టైంకే వచ్చాం आलय मरम्मत की तम इन मिगता डबुल इकड़ेवरो कुछ कुर्चोले आ दात गारदी अलग మిగతా డబ్బులు నన్ను ఇవ్వమన్నావట నిజమేనా ఆహా తమరు ఇంకా ఎక్కడెక్కడ భూరి విరాళాలు ఇద్దాం అనుకుంటున్నారో ఎవరెవరికి గుప్త దానాలు చేద్దాం అనుకుంటున్నారో చెప్తే ఆస్తి యావత్తు తమరికి ధారపోసి చేతులు గడుక్కుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు మా బావ నోర్బుయ్ ఈ రవీంద్ర వీడికి ఇవాళ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు వాడు అన్న మాటలు మాత్రం తప్పే ఉంది మీ అన్నయ్య వరహాలరాజును మూర్ఖుడన్నాడు గాని మరి ఇంత మూర్ఖుడు అనుకోలేదు ఆయనేమీ అనకండి దీనికి అంతటికి మూల కారణం ఆ డౌట్ గా లేదు అదే ఆ తంటి స్కూల్లో జరిగిన విషయాలు పెద్ద చేసి అకారణంగా ముసలాయిని రెచ్చగొట్టాడు ఇంతకీ నేనెందుకు అంతగా బాధపడిపోతున్నారు నేను బాధపడే దాని గురించి కాదు వాడు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా మూడు పెళ్లలా వెంటనే కలిసిపోతారు అసలు మూడు పెళ్లలా అని మనల్ని మాత్రం కలవనివ్వరు తినేస్తున్నాను అనుకో అయినా ఒకళ్ళు మనల్ని కరణించేదేమిటి చిక్కు చిక్కు చాచా